మనం ప్రధానంగా చూస్తున్నాం సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ గారి కూడా దండాన్ని చూస్తున్నారు తీసుకురా చేరస్తారు. మరి దానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసు. నమస్కారం, చెప్పండి మేడం. అసలు మీరు ధర్నా చేయడానికి కారణాలు ఏంటి? మేము ధర్నా చేయడానికి ప్రత్యేకంగా కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు, కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు అనేది మా కీసరగుట్టకు వచ్చే ప్రజలందరికీ మేము అందరికి సేవ చేయడానికి ఎల్లప్పుడు ముందు ఉంటాం. లాస్ట్ టైం ఎంవి రెడ్డి గారు ఉన్నారు, వెంకటేశ్వర్లు సార్ గారు ఉన్నారు. మా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి లోకల్ బాడీస్ వాళ్ళకి ఇచ్చే విలువ ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఎన్ని పాస్ ఇష్యూ ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విధంగా ఇచ్చుకుంటూ లాస్ట్ రెండు జాతరలు కూడా మా పరిధిలోనే జరిగినాయి. కానీ ఈసారి మేము ఎవరో మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ, మేడ్చల్ జిల్లా నుంచి, షామీర్పేట మండల్ నుంచి, గట్కేసర్ మండల్ నుంచి వాళ్ళకి ఏ పదవులు లేవు, ఏం లేవు, అట్లాంటి వారు కార్ పాసులు పెట్టుకొని తిరుగుతుంటే లోకల్ సర్పంచ్ మై ఉండి, లోకల్ వార్డు మెంబర్లు, లోకల్ మా ఊరు దర్శనానికి వెళ్ళాలంటే బార్లు బార్లు క్యూ లైన్ నిలబడి వాళ్ళకి పాసులు లేవు. ఈ రోజు నేను మా శానిటేషన్ ఎలా జరుగుతుందని కీసరగుట్టకి వెళ్తే మమ్మల్ని రివర్స్ పంపించారు. అంటే మేము ఎందుకోసం మేము ఉండే ఎందుకు, మా అవసరాలు ఎందుకు, మమ్మల్ని అవసరాలు వాడుకొని కూరలో కరువు ఎవరాలుగా పక్కన పంపించడానికి మాకు ఎందుకు మరి ఇదంతా? అందుకోసమే మా ఊరు ఇదంతా మా ఊరు గౌరవం ఇసలు మేము పాసుల కోసం గానీ వీటి కోసం మాకు విలువలు లేనప్పుడు, విలువనియ్యనప్పుడు మేము ఎందుకు ఉండేందుకు? మాకు ఈసారి మీరు జాతర ఎందుకు ఇవ్వాలా, మీరు ఎందుకు రావాలి? మరి సో విన్నారు కానీ చూసినట్లయితే మరి ప్రధానంగా మేము అన్ని కార్యక్రమాలు మేము చూసుకుంటున్నాం, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమున్నా మరి గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే మేము చూసుకునేది కీసరగుట్ట అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇతర విషయాలు అయితేనేమి. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మేము మాకు ఈనాడు పాసులు ఇవ్వకుండా వేరే నాయకులకు కానీ వేరే ప్రజలకు ఈ పాసులు ఇవ్వడంతో మరి వీరి దండ కార్యక్రమాలు ప్రశాంత్ కృష్ణ.